ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే చేపల కూర ఏమవుతుండు మా ఆయన చూడండి, ఎలా చేస్తాడో ఎలాగుంటుందో అన్నది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఆ చేపలు అయితే పొద్దుటనే మనకైతే ఇళ్ళకే అమ్మడానికి అయితే వచ్చారనమాట. చేపలు అయితే బతుకున్న చేపలే. కిలోకి ఎంత? 100 రూపాయలు కదా? 100 రూపాయలు కిలోకి. 100 రూపాయలు అయితే కొన్నామన్నమాట. ఇక చూడండి, నైట్ అంతా వర్షం ఉన్నది, పొద్దుగాల కూడా వర్షం అయితే తగ్గలేదు. ఇక ఎట్లా వర్షం కొడుతుంది కదా, ఎట్లా ఇంటి దగ్గరనే కదా అన్నట్టుగా నేను అయితే కిలో చేపలు తీసుకున్నాం. బతుకున్నాయని తీసుకున్నాం, లేకపోతే ఫ్రెష్గా అయితే నేనేం తీసుకుంటా కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి లక్ష్మి అయితే ఈ చేపలు అయితే మంచిగా అడిగిస్తుంది. అంటే చేపల కూర ఉన్నప్పుడు అలా నాకే టాస్క్. ఫ్రెండ్స్, చేపల కూర నేను వండుతూనే లక్ష్మి అయితే కడుపుండి అయితే అన్నం అయితే తింటుంది. ఎందుకంటే అట్లా ఉండదు మరి నేను. అందుకనే లక్ష్మి చేపల కూర ఎప్పుడు తెచ్చినా కానీ మీరు ఇంతకు వీడియోలో కూడా చూడండి, నేనే చేపలు అయితే కూర అయితే వండుతా. లక్ష్మి ఎప్పుడు చేపలు ఇచ్చినా అని మంచిగా నీటికి కడిగిస్తుంది నాకు. ఇట్లా మీద పొట్టు తీసేసి రెక్కలు ఇట్లా కోసేసి మంచిగా ఉప్పు వేసి మంచిగా నీటికి కడిగిస్తుంది. కడిగిస్తే నేనైతే కూర చేస్తా. ఇప్పుడు లక్ష్మి అయితే మరి పని అయితే మొదలు పెడతాను చూడండి. ఫ్రెండ్స్, మొదలు పెట్టు మిత్రమా. ఇటే కూర్చుందో. ఇక్కడ మోజు పెట్టాడు అన్న. లక్ష్మి 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 అంటుంది. చూడగా ఫ్రెండ్ చూడండి, మూతి లక్ష్మి లక్ష్మి అంటలేదు చూడండి. లక్ష్మి 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 అంటుంది. మనం కొన్ని చేపలు ఫ్రై చేద్దాం. ముక్కలు ఎందుకు? కూర వేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు అయితే సాయంత్రం అయితే మధ్యాహ్నం. చింతపులుసు పోద్దామా? పులుసు పోద్దాం. ఫ్రెండ్స్, ఫ్రై చేస్తాం అనుకుంటే లక్ష్మిని చూసి వద్దులే, కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం కూడా తినచ్చు కూర అన్నట్టుగా లక్ష్మి అయితే అద్దంటుంది ఫ్రై చేద్దామంటే. మరి నేనైతే ఇప్పుడు చింతపులు ఇవన్నీ సాగు చేసిన తర్వాత చింతపులుసు పోసి కూర చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లక్ష్మికి అయితే కోరడానికి అయితే చేప పెద్ద చేప జారుతున్నట, నేనే కొడుతున్నాను మొట్టు కట్టు బట్టి. ఫ్రెండ్స్ చూడండి, లక్ష్మి అయితే మంచిగా నీట్గా కడిగి చేపల్ని మంచిగా ఉప్పు వేసి కడిగి మంచి నీట్గా కడిగిచ్చేసింది. ఇప్పుడైతే ఈ చేపల్ని అయితే కూర చేయబోతాను చూడండి ఫ్రెండ్స్. మరి నేను ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయబోతానా. ఇన్ని రోజులు చేసినట్టు కాకుండా చేపల పులుసు ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నా. ఎలా ఉన్నాయో వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మంచిగా ఉందా లేదా అనేది రెసిపీ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా చూడండి. ఈ 3 ఉల్లిగడ్డలు మనం ఇప్పుడు మంచిగా నీట్ చిన్న కర్రీ వేసుకున్నాం. కర్రీ వేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి మనం. అయితే కొంచెం వెరైటీగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఫ్రెండ్స్, నేది ముందుగా చేపలను అయితే నేనైతే మ్యారినేషన్ చేసుకుంటా చూడండి. చేస్తాను కొంచెం ఉప్పు చేస్తాను చూడండి. కొంచెం కారం పసుపు ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముగ్గులతో మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అందాక పక్కకి వెళ్ళి పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్స్, అనేది ఒక కొంచెం జీలకర్ర పేస్తాను చూడండి మిక్సీలో. ఒక స్పూన్ దాకా ధనియాలు
అందులోకి మనం ముందుగా కర్రీ వేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత కూర అయితే మనం మొదలు పెట్టుకుందాం. ఓకేనా? అదే చింతపండు నానేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక 10 గాల ఎల్లిపాయలు కూడా నేనైతే ఇప్పుడు మిక్స్ అయితే పడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం అయితే పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం గంజు గిట్ట పెట్టుకుని కూర అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ముందు మనం మటుకున్న పేస్ట్ అవుతున్నాయి కదా, పేస్ట్ చేస్తామా? కరివేపాకేస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ నేనైతే ఒక స్పూన్ అల్లం అయితే వేస్తాను. ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మొత్తానికి అయితే మనకైతే ఉంటుంది. మనమైతే కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోనే, కొంచెం ఉప్పు. ఫ్రెండ్స్ ఒక 2 టమాటాలు, ఒక 5 మిర్చి అయితే నేనైతే మిక్సీ పడతాను మళ్ళీ చూడండి. వీటిని మళ్ళీ మనం మిక్సీ అయితే పట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే టమాటాలు మిర్చి మిక్సీ పట్టుకున్నాను, ముందులో వేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా, మనం అయితే అందులో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ముక్కలు వేసుకున్న ఎమ్మటే మనం అయితే కొంచెం కలుపుకుందాం, అట్ సైడ్ మంచిగా కలుపుకున్నాం మనం అయితే. మళ్ళీ తర్వాత ముక్కు ఉడికినాక కలుపుకోవడం మనం చూడదు కదా, ముక్కని ఇక్కడే కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చింతపండు తీసుకుందాం చూడండి. ఫ్రెండ్స్ మనం ఒకసారి కలుపుకుందాం మంచి, ఇట్లా గంట పెడితే పిచ్చి పిచ్చి అయిపోతాయి చేప ముక్కలు అయితే. గంట పెట్టకుండా ఇట్లా కలుపుకుందాం ఒకసారి, వాటర్ పోసినాం కదా.
సో ఫ్రెండ్స్ మనం ముక్క ముందు నీళ్ళైతే పోసుకోండి ఫ్రెండ్స్. ఒక సగం చెంచా అయితే నేను లవంగాల మిరియాల పొడి అయితే వేస్తాను చూడండి ఇందులోనే. మళ్ళీ సార్ కలుపుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్ ఫుల్ మంట పెట్టి మనం మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత నేను అయితే మళ్ళీ కలుపుకుంటాను కూర అయితే. ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ ఒకసారి కలుపుతానా. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని దించుదాం. ఫ్రెండ్స్ మనకైతే వేడి వేడిగా చింత పులుసు రెడీ అయింది చేపల పులుసు. ఇందులో కొంచెం కొత్తిమీర తీసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన నేను అయితే వేడి వేడిగా కూర అయితే మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి లక్ష్మి అయితే వేడి వేడిగా అన్నం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చేపల పులుసు ఏ విధంగా ఉందో ఒక గంట అయితే మేమైతే ఆరబెట్టుకున్నాం కూర అయితే వేడి వేడిగా అన్నము ఒక గంట సేపు దాకా పక్కకు పెట్టుకున్న కూర ఇప్పుడు లక్ష్మి అయితే వడ్డిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఏ విధంగా ఉందో సుబ్బోసే. మనం అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం తినే ఎట్లా చెప్తాం మీకైతే. వేరే చాలా బాగున్నది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూర అయితే కొంచెం వెరైటీ ట్రై చేసినా కదా ఈరోజు అయితే. ఊరైతే కొత్త కొత్త అనుకుంటాను అయితే ఓకే ఫ్రెండ్స్ కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎవరైనా చేపలు ఇచ్చుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక బ్లాగ్తో కలుద్దాం మరి అంతవరకు బాయ్ బాయ్.